नमस्ते वेलकम टू 99 टीवी नेनु विजय बुलेटिन लो डीटेल्स चूस्ते हैदराबाद लो प्रतिष्ठात्मक अंतर्जातीय आर्बिट्रेशन मीडियेशन केंद्रानी सीजेआई एनवी रमणा प्रारंभिंचनुन्नारु सीएम केसीआर ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा पाल्गोनुन्नारु देशंलो अंतर्जातीय स्थायी आर्बिट्रेशन केंद्रालु लेनंदुन हैदराबाद लो एर्पाटुकु मुख्यमंत्री केसीआर वद्द जून 14 सीजेआई जस्टिस एनवी रमणा प्रतिपादिंचारु केसीआर वेंटने अंगीकरिंची युद्ध प्रातिपदकन एर्पाट्लु चेशारु నగరంలోని నానక్రామ్గూడలోని ఫీనిక్స్ వీకే టవర్లో 25,000 చదరపు అడుగులతో ఐఐఎంసీని సిద్ధం చేశారు. ఐఐఎంసీ కేంద్రాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సీజేఐ ఎన్వీ రమణకు అప్పగించనున్నారు. అనంతరం వెబ్సైట్ను కేసీఆర్ ప్రారంభిస్తారు. శాశ్వత భవనం కోసం పుప్పారగూడలోని భూమిని కేటాయించినట్లు ఈ నెల 4న జరిగిన ఐఐఎంసీ పరిచయ కార్యక్రమంలో సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఐఎంసీ ట్రస్టులుగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు जस्टिस हिमा कोह्ली माजी न्यायमूर्ति जस्टिस एल रवींद्रन हाईकोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस सतीश चंद्र राष्ट्र न्यायशाखा मंत्री इंद्रकरण रेड्डी तदितरुलु पाल्गोंटुन्नारु हैदराबाद लो प्रतिष्ठात्मक अंतर्जातीय आर्बिट्रेशन मीडियेशन केंद्रानी सीजेए एनवी रमणा प्रारंभिंचनुन्नारु सीएम केसीआर ई कार्यक्रमंलो पाल्गोननुन्नारु देशंलो अंतर्जातीय स्थायी आर्बिट्रेशन केंद्रालु लेनंदुन हैदराबाद लो एर्पाटुकु मुख्यमंत्री केसीआर वद्द जून 14न सीजेए एनवी रमणा प्रतिपादिंचारु केसीआर वेंटने अंगीकरिंची युद्ध प्रातिपदकन एर्पाट्लु चेशारु నగరంలోని నానక్రామ్గూడలోని ఫీనిక్స్ వీకే టవర్లో 25,000 చదరపు అడుగులతో ఐఐఎంసీని సిద్ధం చేశారు. ఐఐఎంసీ కేంద్రాన్ని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సీజేఐ ఎన్వీ రమణకు అప్పగించనున్నారు. అనంతరం వెబ్సైట్ను కేసీఆర్ ప్రారంభిస్తారు. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమిని కేటాయించినట్లు ఈ నెల 14న జరిగిన ఐఐఎంసీ పరిచయ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఐఎంసీ ట్రస్టీలుగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జస్టిస్ హిమా కోహ్లీ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ రవీంద్రన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.